తూర్పుగోదావరి జిల్లా రాజోలు మల్కీపురం పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన ధర్నా, పరిస్థితి ఉద్రిక్తత. రాజోలు జనసేన ఎమ్మెల్యేని మల్కీపురం ఎస్ఐ స్టేషన్ ఎస్ఐ కాల్ చేస్తా అనడంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన జనసేన కార్యకర్తలు రాపాక వరప్రసాద్. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్పై దౌర్జన్యంగా దుష్భాషలాడిన మల్కీపురం ఎస్ఐ రామారావును సస్పెండ్ చేయాలని మల్కీపురం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జనసేన నాయకులు, నియోజకవర్గ ప్రజలు, జనసేన అభిమానులు. నీకు ఎమ్మెల్యే చెప్పినా విలువ లేదని చెప్పేసి వెళ్ళిపోయినా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ సెంట్రల్ గారు అక్కడికి వెళ్ళాను.
వెళ్తే ఇక్కడికి వచ్చి అక్కడ మేము తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అక్కడ వీరాంగం ఆ లంచాకుడికి ఎమ్మెల్యే అని గొప్పడు అనుకుంటాడా? అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చెప్తాను, ఏమైనా పెనగాడు అనుకుంటాను లంచాకుడికి బూత్ చాలా దారుణంగా నన్ను ఏమైనా పీకుతారా ఇల్లు ఏమైనా పీకమని వచ్చేసి అని అంత దారుణంగా బూత్ లెక్క మాట్లాడితే దాని గురించి మనం వెళ్ళాము. అక్కడ పేకాటు జరిగింది కానీ వాళ్ళు వదిలేయమన్నా వదలమనలేదు అండి. ఇంకా వాళ్ళు కేసు పెట్టేసుకున్నారు, తీసుకెళ్లేరు, పుడి స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు మనం ఏం దాని గురించి పట్టించుకోలేదు, వదిలే తెలిపి వదలమన్నాం. మర్యాదగా ఎమ్మెల్యే వెళ్ళదు కాబట్టి గౌరవం గురించి వదలమన్నాడు, అతను గౌరవించలేదు, నేను వదిలేశాను. కానీ అక్కడికి వెళ్ళి వాడు ఏమన్నా మొనగాడు అనుకుంటున్నాడు వాళ్ళు ఏం చేయకూడదు, పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను. ఇంకా నన్నే కాల్ చేస్తానంటే ఇది ఎవరినైనా ఉంచుతాడా? మలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరినైనా ఉంచుతాడా? సీఏ గాని నలుగురు ఎస్ఐలు ఉన్నారు, ఈ ఎస్ఐ తప్పించింది, మిగతా ఎస్ఐలు ఎవరు చెప్పినా ఏ విషయం ఏదో చిన్న గొడవ వస్తుంది. ఫోన్ చేస్తాను సార్, ఇది కొంచెం మా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరున్నంటే ప్రతి ఎస్ఐ కూడా వింటాడు. ఈ ఒక్కడే వీడు పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటాడు, ఇసుక లారీలు తిరుగుతూ ఉంటాడు, ఇసుక లారీ దగ్గర 20,000 వసూలు చేస్తాడు. ఒక ఇసుక లారీ ఒక ట్రాక్టర్ దొరికితే ఇప్పటి వరకు కేసు పెట్టాడు వాడు. అదే దాని ఉంటుండే తాగుపోతే అతను కేసు పెట్టి 20 రోజులు ట్రాక్టర్ అవ్వలేదు. కానీ దాంతో పాటు ఇంకో ట్రాక్టర్ దొరికింది, అది గుడిమెలాంటి ట్రాక్టర్, 20,000 తీసుకుని స్పాట్ లో గంటలో వదిలేశాడు, 20,000 తీసుకుని. దీన్ని ఇప్పటికీ వదలలేదు. అటువంటి ఒక శాడిశ్చితం, ఏం రోజంతమానం తాగుతూనే ఉంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బూతులు నోరిపితే బూతులు చెప్తాడు. ఆ బూతులు ఏం చేసేదంటే ఎమ్మెల్యేని ఓడదిచ్చాడు. ఎమ్మెల్యే అని పిలుస్తాడు, ఎమ్మెల్యే లంచేవాడు కానీ స్థాయి వచ్చిందంటే ఇంకా డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాలి. మన డిఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడారా, మనం వెళ్ళిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, మీరు అక్కడి నుంచి అందరం పబ్లిక్ చేయండి అని చెప్పిన తర్వాత మనం వచ్చేసి మనం కూడా ఇలాంటి ఏమైనా దర్నా చేస్తే ఆ స్పలుపులు అయ్యి భద్ర కొట్టకూడదు. పోలీస్ స్టేషన్ తప్పు మనది, మేము అందరం కేసులో ఉన్నాం, మా మీద కేసు పెడతాం, మా మీద కేసు పెడతాం. తప్పు అయ్యి వెళ్ళిపోయి ఆ తలుపులు బద్దలు కొడితే ఏం ఉపయోగం? ఏం కలిసి వస్తుంది? పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టాం కాబట్టి మేము కేసులో ఉంటాం. కేసు తప్పు నేను కేసు ఎలాగో పెడతారు, రేపు కేసులో ఉంటాం, ముఖ్యంగా అందరం కేసులో పెట్టారు. అదే విధంగా మనం కేసు పెడతాం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ దగ్గర కేసు పెడతాం అంటే మీకు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని నేను చెప్పాను. డిఎస్పీ గారు చెప్పారు, అందుకే మనం వచ్చింది. తర్వాతగా అక్కడికి వెళ్ళి రేపు డిఎస్పీ గారిని మనం కలుగుతాం. న్యాయం జరగకపోతే బాగుంది మళ్ళా.